దాసుడు నల్లంతిహళ్ లక్ష్మీ నరసింహాచార్యులు యాదాద్రి ప్రధాన అర్చకుల్ని. ఈరోజు విశ్వవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రమంతా కూడా గర్వించేంత వైభవంగా జ్యోతిష్శాస్త్ర మహాసభలు నిర్వహించడం చాలా ముదావహమైనటువంటి విషయం. జ్యోతిష్శాస్త్రం భగవానుని యొక్క దివ్య శాస్త్రం. ఏదను శాసనం ఏవం ఉపాసితవ్యం ఏవం చేదు పాస్యం. వింటే బాగుపడతారు, వినకపోతే ఇలాగనే ఉంటారు. ఇంకా అభివృద్ధి కలగాలి అంటే జ్యోతిష్శాస్త్రాన్ని అందరూ కూడా విశ్వసించాలి, ఆచరించాలి, లేదా తెలుసుకోవాలి. ఇది ఒక సైన్స్, ఒక శాస్త్ర ప్రణాళిక, శాసనబద్ధమైన ప్రణాళిక. తెలుసుకున్న తర్వాత దీనికి విమర్శ ఉండదు, తెలుసుకోకపోతేనే విమర్శ ఉంటుంది. ఆ విమర్శ అయినా సద్విమర్శ అయితే సభారంజకంగా ఉంటుంది, కువిమర్శ అయితే నీ యొక్క కుతంత్రం బయటపడుతుంది. కాబట్టి ఈ శాస్త్రం సర్వ సరళమైనటువంటిది. ఈనాడు విశ్వవిద్యాలయంలో అన్ని శాస్త్రాలు అన్ని విద్యలు ఉన్నట్టుగానే ఇంజనీరింగ్ ఇలాంటి వైద్య శాస్త్రం పూర్వం ఉన్నది, ఇప్పుడు ఆధునీకరించింది. జ్యోతిష్ శాస్త్రం కూడా అదేవిధంగా ఆధునీకరణ భావనలతో అందరికీ సరళంగా సులభతరంగా తెలియజెప్పాలనేటువంటిదే ఈ జ్యోతిష్శాస్త్ర మహాసభల యొక్క ఏకైక లక్ష్యం. ఇక పండగలు, తిరునక్షత్రాలు, కాల నిర్ణయాలు ఇవన్నీ ఏకీకృతం కావాలి. ఏకీకృతం కావాలంటే లోకో భిన్న రుచి అని ఉండడం సహజం, కానీ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడమే గొప్ప శాస్త్రీయకరమైనటువంటి విషయం. మృత్పిండమేకం బహుభాండ రూపం, మట్టి అంతా కూడా ఒకటే కానీ అనేక విధాలుగా అనేక రకంగా రూపాంతరాలు చెందుతుంది. గోక్షీరమేకం బహుదేను రూపం, గోవులన్నీ వేరు పాలన్నీ ఒకటే. అదేవిధంగా శాస్త్రాలన్నీ ఒకటే, అధ్యయనాలన్నీ ఒకటే, ఆచరణే తేడంగా ఉంటుంది. ఆచరించిన వాడు ఆచార్యుడవుతున్నాడు, ఆచరించని వాడు అలాగనే ఉంటున్నాడు. కాబట్టి జ్యోతిష్యం చాలా గొప్పనైనటువంటిది. ఉదాహరణకి హైదరాబాదు నుంచి, భాగ్యనగరం నుంచి కాకతీయ నగరం వరకు వెళ్ళేటువంటి ఒక ఎక్స్ప్రెస్ జ్యోతిష్శాస్త్రం అనుకుంటే, హైదరాబాదులో ఉన్నవాడు ఇది 7 గంటలకు బయలుదేరుతుంది అని చెప్తాడు. యాదాద్రిలో ఉండేవాడు 10 గంటలకు వస్తుంది ఉంటుంది అంటాడు. వరంగల్లో వాళ్ళు 11 గంటలకే అంటాడు. ఒకే ఎక్స్ప్రెస్సు, ఒకే సమయాలు, కానీ సమయాల్లో తేడా ఉంది. అదేవిధంగా సూర్యకిరణం తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తయించేటువంటి సమయంలో అక్షాంశాలు వంటి రేఖాంశాల యొక్క ప్రభావం వలన అవి కాలంలో కొంచెం మార్పులు చెందుతూ ఉంటాయి. ఉదాహరణకి అమెరికాకి 8 గంటలు తేడా ఉంది, నేపాల్కి 15 రోజులు తేడా ఉంది ముహూర్తాలలో. కాబట్టి ఇవన్నీ అక్కడ ఉండడం సహజం, కానీ లెక్కలు అనేటువంటి వివిధ ఉన్నాయి. మ్యాథ్స్ ఎవరు కూడినా సమతుల్యంగానే గణాంకం రావాలి తప్ప ఇతరత్ర వస్తే అది తప్పు అవుతుంది. అలా గణనం చేయడం అనేటువంటిది నేర్చుకోవాలి. నేర్చుకుంటే మంచి శేషం, నిశ్శేషంగా సమాధానం వస్తుంది. అది తెలియజెప్పేటటువంటిదే ఈ 2 రోజుల యొక్క జ్యోతిష సభల యొక్క ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్ర మహనీయ కేసీఆర్ గారు ఈ సభలను ప్రోత్సహిస్తున్నారు, సభలనే కాదు వైదికాన్ని మొత్తాన్ని ప్రోత్సహించుతున్నారు. యాదాద్రిని 1000 విధాలుగా 1000 కోట్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ఒక యాదాద్రి కాదు, మసీదులను ప్రోత్సహిస్తున్నారు, చర్చిలను ప్రోత్సహిస్తున్నారు, ప్రజల మనోభావాలను తెలుసుకున్న మహనీయమైనటువంటి రాజ్యాధినేతగా చరిత్రలో నిలిచిపోతున్నారు. వారికి మా మంగళాశాసనాలు, స్వస్తి. నల్లందిగడ్డ లక్ష్మీనరసింహాచార్యులు, యాదాద్రి ప్రధాన అర్చకుడు.